ఏమన్నా
కాదు పోలీస్ డ్యూటీ చేయండి సార్ మీరు అంటే ఏదో కూలి పని చేయాలి సార్ ఏమంటారు సార్ మీకు కర్మ సార్ కానిస్టేబుల్ సార్ మీకు కర్మ అవసరమా సార్ పాపము ఇదేం కర్మ సార్ మీకు సార్ పాపము మీరు చేయకపోతే నేను సస్పెండ్ చేస్తారు పాపము పై అధికారులు మీరు చేయాల తప్పుదు మీరు ఈ పనులు చేయకపోతే నేను సస్పెండ్ చేస్తారు ఏం సార్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని పనులు చేపించేస్తారు కదా పాపం సార్ డ్యూటీ చేసుకున్నదానికి వాళ్ళు వచ్చింటే కూలీల దాకా చేపిస్తారు సార్ వాళ్ళ దగ్గర పనులు ఏం సార్ ఈ వరస నా కొడుకులు నా కొడుకు ప్రభుత్వం ఏమి సార్ ఇది దరిద్రమైన నా కొడుకు ఒక గౌరవపదమైనటువంటి డ్యూటీ సార్ మీది మీరు ఈ పని చేయలేం సార్ ప్రతి మూడు మాసాలకు ఒకసారి ప్రతి నాలుగు మాసాలకు ఒకసారి వచ్చి సందర్శించి వాళ్ళ బాగోగులు చూసుకొని పోయే విధంగా కూడా కార్యక్రమాలు ఎప్పుడు చేస్తుంటాం. అందులో భాగంగానే 4, 5, 6 తారీఖుల్లో పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పర్యటనకి సార్ వచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా పోలీసుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కర్కశమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆయన సభని జయప్రదం చేయకుండా చేయాలని, ఆయన గ్రామ పర్యటన జయప్రదం చేయకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రతి చోట కూడాను బ్యారికేడ్స్ పెట్టి పోలీసులు 10 మందిని 20 మందిని పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. ఆయన ప్రచార రథాలను కూడాను మీకు అనుమతి లేదు అని చెప్పి కుప్పంలోనే పార్టీ ఆఫీస్ దగ్గర కీస్ తీసుకెళ్లిపోయారు పోలీసులు వచ్చి. ఆ యొక్క ప్రచార రథానికి ఉన్నటువంటి కీస్ తీసుకెళ్లిపోయి పర్మిషన్ లేదన్నారు. మేము చలానంత కట్టి అన్ని ఇచ్చిన్నాము, మీరు పోనీ అని చెప్పి అంటే కూడాను ఇప్పుడు మళ్ళా వచ్చి గుడిపల్లి పోలీసులు మేము ఇక్కడే వెహికల్ ని డీటైన్ చేస్తామని చెప్పి డీటైన్ చేసే విధంగా చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలనేవాళ్ళు ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే నరనరాల్లో జీర్ణించుకుపోయినటువంటి పరిస్థితి. మీరే మా గౌరవం, మీతోనే రాష్ట్రాభివృద్ధి అని ప్రజలందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. ఆయన సభల్ని జయప్రదం చేయడానికి ఆయన గ్రామ పర్యటనలు, ఇదేం బహిరంగ సభలు కాదు ఇవి, మేము గ్రామ పర్యటనలు 121 పెద్దూరు పంచాయతీలో, 121 పెద్దూరులో, చెంగుబెళ్ల గ్రామ పంచాయతీలో, శివపూరులో ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రశ్నావళిని పూరించే కార్యక్రమం కావచ్చు. తర్వాత కెనమాకన్పల్లి గ్రామంలో, కెనమాకన్పల్లి పంచాయతీలో ఒక రచ్చబండ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. కాబట్టి మూడు కార్యక్రమాలు కూడా జయప్రదం అవుతాయి. ఆ కార్యక్రమాలకు ప్రజలు వస్తారు. మీరు అడ్డంకులు సృష్టించినా కూడాను ప్రజలనే వాళ్ళు ఏ విధంగా అన్నా వచ్చి కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు, కార్యక్రమాలు జయప్రదం చేస్తారు. మీరు ఒకవేళ బహిరంగ సభల్ని మైక్ సెట్ లేకుండానో వెహికల్ లేకుండానో మాకు భగ్నం కలిగించే పరిస్థితి మీరు చేసినా ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్లే ఆయన కోట్లేసి 24లో ఆయన ముఖ్యమంత్రిగా చేస్తారని సవినయంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఇటువంటి కర్కశమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి అని చెప్తున్నా. గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో కానీ, గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. అటువంటి వ్యక్తికి ఈ విధంగా అడ్డంకులు సృష్టించడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి నాయకుడిని ఈ విధంగా చేయడం అనేది మాత్రము చాలా తీవ్రమైన విషయంగా భావిస్తూ బాధతో మేము మాట్లాడుతున్నాం తప్ప కోపంతో కాదు. బాధ, మా బాధను వ్యక్తపరుస్తున్నాం. మా నాయకుడికి మీరు అడ్డు సృష్టించడం అనేది ఎంతవరకు సమంజసం, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మాత్రము బాధతో మాట్లాడుతున్నా. పోలీసు యంత్రాంగానికి కూడా చెప్తున్నా, మీరు గతంలో మీదే పోలీసులు బ్రహ్మాండంగా పరిపాలన చేశారు, అదే పోలీసులు ఇప్పుడు ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు సమంజసమో నాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి మీరు కూడాను న్యాయం వైపు చూడండి, చంద్రబాబు నాయుడు గారి సభల్ని జయప్రదం చేయడానికి చూడండి తప్ప అడ్డంకులు సృష్టించొద్దని చెప్పి కూడా పోలీసు యంత్రాంగాన్ని కూడా కోరుకుంటున్నాను.